ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో వైసీపీ పార్టీ చాలా బలంగా ఉంది. అయినా సరే కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి సరిగ్గా వెళ్లట్లేదనేటువంటి ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఎంత బలంగా ఉన్నా సరే కొన్ని కొన్ని పరిణామాలు తీవ్రంగా అధికార పార్టీని ఇబ్బంది పెడుతున్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది నేతలు ప్రజల్లోకి వెళ్ళకపోవడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు అర్థంగాని భరిస్తుంది. అసలు సంక్షేమ కార్యక్రమాల మీద తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రధానంగా ప్రజల్లోకి వెళ్తున్నారనేటువంటి భావాన్ని రాజకీయ వర్గాలు వ్యక్తమవుతున్నాయి. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఎమ్మెల్యేలతో దశల వారీగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సహా సీఎం జగన్ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. సీఎం జగన్ త్వరలోనే జిల్లాలకు సంబంధించిన పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉండొచ్చని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ప్రచారం ఆరోపణలు ప్రధానంగా ప్రజల్లోకి వెళ్లి ఆ తర్వాత జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశాలు కష్టంగా ఉండొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వైసీపీ అధిష్టానం కూడా ఈ విషయంలో కాస్త ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ వైఖరి ఎంతమాత్రం మంచిది కాదని, కాబట్టి ఎమ్మెల్యేలు వెంటనే ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 151 మంది ఎమ్మెల్యేలని తాడేపల్లిలో ఒక స్పెషల్ మీటింగ్ కోసం జగన్మోహన్ రెడ్డి ఆయన ఆఫీస్కి పిలిపించుకోబోతున్నారని, రోజుకొక 20 మందిని చొప్పున పిలిపించుకుని మరీ మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.